హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వరలక్ష్మి వ్రతం పండుగని చక్కగా జరుపుకున్నారా? వ్రతం బాగా చేసుకున్నారా? సో ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈ విధంగా కనుక మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంటే ఆ రోజు అమ్మవారికి నైవేద్యాలు కానివ్వండి, పూజ కానివ్వండి, ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ముందు రోజు చేసుకునే కొన్ని పనులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చేసి వ్రతంకి మాత్రం కంపల్సరీ నేను ఇవి పెట్టుకుంటాను. అరటి చెట్లు తెచ్చుకున్నాము, అలాగే పూలు, ఇంకా కూరగాయలు, ప్రసాదాలకి కావాల్సిన సరుకులన్నీ కూడా మార్నింగ్ అయితే తెచ్చేసుకున్నాము. సో బంతిపూలు కూర్చడం అయితే కాస్త ఈజీయే కాబట్టి మా పిల్లలు అయితే కొంచెం హెల్ప్ చేశారన్నమాట. సో ఫస్ట్ అయితే బంతిపూలు అయితే గుచ్చేసుకున్నాము. ఇవి గుమ్మానికి కట్టడం వరకు అనమాట. సో నేనైతే కేజీ తీసుకొచ్చాను, గుమ్మానికి ఫుల్గా సరిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలు పూర్ణాల కోసం అయితే పప్పు పోసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ పూర్ణాల కోసం అయితే గ్లాస్ మినపప్పు, గ్లాస్ ఏమో బియ్యం పోసుకున్నాను. అలాగే గారెలకి ఒక గ్లాస్ వరకు మినపప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా పొద్దున్నే ఆల్మోస్ట్ స్వీట్స్ స్వీట్ అంటే పాయసము అదంతా ఉంటుంది కదా, సో దానికోసం అయితే బెల్లం అప్పటికప్పుడు తరిగి పెట్టుకుని చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ముందు రోజే బెల్లాన్ని అయితే ఒక కేజీ వరకు తురిమేసుకొని డబ్బాలో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పూజ సామాన్లు అనమాట. ఇంకా ఇవి మాత్రం కంపల్సరీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటే మనం అన్నీ చేసుకున్న తర్వాత పూజ దగ్గర పెట్టేసుకొని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు అయితే నేను నార్మల్గా అయితే చింతపండు ఉప్పు వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే చాలా ఉన్నాయి కదా, అంటే వ్రతం దగ్గరికి ఇంకా కొంచెం పెద్ద కుందులు అయితే పెట్టుకుంటాను అనమాట. సో అన్నీ తోమడానికి ఎక్కువ చింతపండు అయినా ఎక్కువ పడుతుంది కదా, అందుకని ఈరోజైతే పీతాంబరి పౌడర్ అయితే తెచ్చుకున్నాను. సో వీటన్నిటికి 2 ప్యాకెట్స్ అంటే 10 రూపీస్ అనమాట, 20 రూపాయల వరకు అయితే పీతాంబరి పౌడర్ తెచ్చాను. సో ఇది రుద్దుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నూనెతో జిడ్డుగా ఉంటాయి కదా, సో సామాన్లు అన్నింటినీ ఫస్ట్ సబ్బేసి మొత్తం రుద్దేసుకున్న తర్వాత అప్పుడు పీతాంబరి పౌడర్తో రుద్దుకుని మళ్ళీ ఒకసారి సబ్బు పెట్టి రుద్దామంటే చక్కగా తలతళలాడుతూ వస్తాయన్నమాట. సో ఎంత తెల్లగా వచ్చేసాయి చూసారా? ఇలా వచ్చిన తర్వాత మనం అన్ని తోమేలోపు ఇలాగే వదిలేస్తే మళ్ళీ చుక్కలు అయిపోయి డాట్స్ డాట్స్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏదైనా ఒక పెద్ద టబ్బు లాంటి దాంట్లో వేసేసుకొని నీళ్లు నిండుగా పోసేసుకొని చక్కగా అన్నిటినీ మునిగే వరకు పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా మిగిలిన తోముకునేలోపు అవి నల్లపడకుండా ఉంటాయి. సో ఇంకా బంతిపూలు కూర్చడం అయితే అయిపోయింది. పూజ సామాన్లు అయితే కొంచెం ఆరిన తర్వాత పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు తీసిన వెంటనే మనం పూజ సామాన్ని చక్కగా ఒక పొడి క్లాత్ పెట్టేసి తుడిచేసుకున్నామంటే నీళ్ళ చుక్క అనేది లేకుండా ఉంటే మనకి పూజ చేసుకున్న తర్వాత అలాగే ఉంటాయన్నమాట. సో మచ్చలు లేకుండా నల్ల పడకుండా క్లీన్గా తళతళలాడుతూ మెరుస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా తెల్లగా ఉంటే పూజ చేసుకున్న ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇవన్నీ అయితే చక్కగా పొడిగుడ్డతో తుడిచేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూలు అలాగే పూజ సామాన్ల వరకు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వంట అయిన తర్వాత మళ్ళీ కొంచెం గిన్నెలు అయితే కంపల్సరీ వస్తాయి కదా, సో ఇంకా మధ్యాహ్నము అయితే ఒక రౌండ్ అయితే గిన్నెలు తోమేస్తుంది అనమాట. ఎందుకంటే సాయంత్రము అన్నీ తోమేసి పడుకోవాలి, పొద్దున్నే అస్సలు అవ్వదు. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అలాగే గిన్నెలతో పాటు ఇంకా స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే చింతపండు కూడా అయితే ముందు రోజే చేసేసుకుంటాను అనమాట పులిహోర కోసము. నిమ్మకాయ పులిహోర అయితే ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు, కానీ చింతపండు గుజ్జు తీసి అదంతా చేయడం అయితే ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. సో అందుకని గిన్నెలు అయితే తోమేసుకొని వెంటనే ఇంకా నేను స్టవ్ క్లీన్ చేయడానికి, కింద గ్యాస్కెట్ క్లీన్ చేయడానికి వేరే లిక్విడ్స్ కానీ అవేమి యూజ్ చేయను అనమాట. అంట్లు తోముకునే సబ్బు ఉంటుంది కదా, ఆ సోప్తోనే మనకి కుకింగ్ ఆయిల్ జిడ్డు బాగా పోతుంది అనమాట. కూరల్లో వాడే నూనెకి ఇంకా మనం వాడుకునే అంట్ల సోప్కి కూడా చాలా లింక్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే గిన్నెలు ఎలా అయితే జిడ్డు ఈజీగా పోతుందో, సో గ్యాస్ కట్ కానివ్వండి, స్టవ్ కానివ్వండి, వాల్స్ మీద ఉన్న ఆయిల్ మరకలైనా సరే ఈ సోప్కే చాలా ఈజీగా పోతుంది అనమాట. అంతకుముందు హార్పిక్ అదంతా వేశాను, దానికంటే నాకు ఈ సోప్తో క్లీన్ చేయడమే బాగుందన్నమాట. సో ఎందుకంటే వెంటనే జిడ్డు అయితే పోతుంది, సో స్టవ్ కూడా చక్కగా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. సో సోప్తో క్లీన్ చేసుకోవడమే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. సో ఇంకా సోప్తో అయితే క్లీన్ చేసేసుకుని స్క్రబ్ చేసేసుకుని ఇంకా వాటర్తో
పైన వాల్స్ అలాగే స్టవ్ మొత్తం కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి నాకైతే ముగ్గు పెట్టడం అలవాటు అనమాట. మా అమ్మ వాళ్ళైతే చిన్నప్పుడు సావిట్లో పొయ్యి ఉండేది, సో రోజు అలికేసి చక్కగా ముగ్గు పెట్టేసి వంట అయితే చేసేవాళ్ళు అనమాట. సో మనకి అలాంటి పాసిబిలిటీ లేకపోయినా మనం ఉన్న గ్యాస్ కట్నైనా చెక్ కొంచెం అందంగా ఉంచుకోవడానికి నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. సో ఈ గ్యాస్ కట్ క్లీనింగ్ అలాగే ముగ్గు పెట్టడం కూడా అయిపోయింది. సో చింతపండు అయితే ఇందాకే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. సో చింతపండు కొంచెం చక్కగా పిసికేసేసి గుజ్జు అయితే తీసేసుకోవాలన్నమాట. సో పీచ్ అనేది లేకుండా ఉండడానికి నేను జ్యూస్ వడపోసేది అయితే తీసుకున్నాను, లేదంటే మనం జల్లెడ గిన్నె ఏదైనా కూడా తీసుకొని చక్కగా ఈ విధంగా చింతపండు గుజ్జుని అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే మనకి చిక్కగా ఎక్కువ వాటర్ పోయకుండా తీసుకుంటే త్వరగా ఎగిరిపోతుంది, అలాగే చక్కగా ఉడుకుతుంది అనమాట. వాటర్ ఎక్కువ పోసేసి పులుసు పులుసుగా తీసామంటే చింతపండు అది ఉడకడానికి మళ్ళీ చాలా టైం అయితే పట్టేస్తుంది. సో తక్కువ వాటర్ పోసుకొని చిక్కగా గుజ్జుని అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే మనకి పులిహోర టేస్ట్గా ఉంటుంది. చక్కగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, నేనైతే 2 డబ్బాలు అంటే 2 గ్లాసులకి చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మాత్రం చింతపండు అయితే మొత్తం పడుతుంది. అలాగే ఘాటుకు తగినట్లు పచ్చిమిరపకాయలు, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. కొంచెం బెల్లం వేసుకుంటే చింతపండు పులిహోర బాగుంటుంది. కొంచెం బెల్లము అలాగే ఉప్పు పసుపు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా స్టవ్ వెలిగించేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం మందమైన గిన్నె పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ అడుగున నల్లగా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈ చింతపండు గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పులు నానబెట్టాను కదా, ఇంకా అవన్నీ కూడా చక్కగా నానిపోయినాయి. సో ఇంకా పప్పులను అయితే కడిగేసుకోవాలి. అలాగే ఇంకా సలిమిడి చేయడానికి బియ్యపిండి అయితే కావాలి కదా, సో అందుకని కొంచెం బియ్యాన్ని కడిగి ఆ జల్లెడు బుట్టలు వేసేసి ఆరబెట్టాను అనమాట. సో ఆ బియ్యాన్ని అయితే పట్టేసుకుంటున్నాను. ఇంకా సలిమిడికి కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది బియ్యపిండి. సో ఆ బియ్యపిండితో సలిమిడి చేసేసుకోవచ్చు. ఇంకా ముగ్గు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ముగ్గు వేయడానికి వేరేది ప్రిపేర్ చేశాను, అదేంటంటే బియ్యపిండితోనే అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే చక్కగా నానిపోయింది. పట్టుపప్పు కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి. సో నేను ఇంకా ఈ పప్పు అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గుళ్ళు పప్పు అయితే ఇలా పని ఉన్నప్పుడు పోసుకుంటే ఈజీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కానీ నా దగ్గర అయితే పట్టుపప్పే ఉందన్నమాట. సో ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఇంకా ఈ మినపట్టునంతా తీసేసుకుని చక్కగా పప్పు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. గారెలకైతే కొంచెం ఉంచేస్తాను, మొత్తం అయితే క్లీన్ చేయను. పూర్ణాలకి కాబట్టి ఇంకొంచెం ఎక్కువైతే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పులను అయితే పట్టేసుకుంటున్నాను. గిన్నెలు తోమిన తర్వాత ఒక కొంచెం సేపు అయితే కూర్చున్నాను అనమాట, మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. ఇంకా ఆ టైంలో ఎడం చేతికి అయితే పెట్టుకున్నాను అనమాట కోన్ ఉంది ఇంట్లో, కొంచెం గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను సింపుల్గా. ఇంకా తర్వాత వచ్చేసి పూర్ణాల కోసం అయితే మిక్సీ అయితే పట్టేశాను అనమాట. 1 గ్లాస్ పప్పు 1 గ్లాస్ బియ్యము కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఈలోపు చక్కగా పులిహోర కోసం చింతపండు అయితే సాఫ్ట్గా ఉడికిపోయి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా గార్లిక్ కోసం అయితే మిక్సీని గ్రైండ్ చేసుకుంటున్నాను. గార్లిక్ పప్పు కోసం నేనైతే కొంచెమే పోసుకున్నాను ఈరోజు అమ్మవారి కోసం అనమాట. జస్ట్ 1 గ్లాస్ పప్పుకి 1 చిన్న పచ్చిమిరపకాయ అలాగే కడిగి పెట్టుకున్న ఈ మినపప్పునంతా వేసేసుకొని 1 చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకుని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే గార్లిక్ పప్పు మిక్సీలో రుబ్బేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం లూజ్ అయినా కూడా నూనె అయితే ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట. సో ఇంకా గార్లిక్ పప్పును కూడా చక్కగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండర్ ఉంటే ఈజీగా నలుగుతుంది, వాటర్ ఎక్కువ వేయకపోయినా సరే. గార్లిక్ పిండి మిక్సీలో వేయడం మాత్రం కొంచెం కష్టమే. సో ఈ గార్లిక్ పిండిని మనం ఇన్స్టెంట్గా వేసుకుందామంటే గారెలు కొంచెం గట్టిగా ఉంటాయి, రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి గారెలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట. సో ఇంకా గార్లిక్ పిండి రెడీ అయిపోయింది, పూర్ణాల పిండి కూడా రెడీ అయిపోయింది. రెండింటిని గిన్నెలో వేసేసుకొని చక్కగా మూతలు అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట.
సో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నా అని చెప్పా కదా గోరింటాకు. సో లైట్గా అయితే పండింది కోన్ కదా, కొంచెం సేపు ఆగిన తర్వాత కలర్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. చింతపండు పులుసు పట్టవసరం లేదు, పులుపు కాబట్టి ఉప్పు చేసాం కాబట్టి ఏం అవ్వదన్నమాట. సో నెక్స్ట్ ఇదంతా అయ్యేసరికి నైట్ అయిపోయిందనమాట. సో పిల్లలకి అన్నం అది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మళ్ళీ ఒకసారి అలాగ క్లీన్ చేసేసుకుని పడుకునే ముందు అమ్మవారికి కంపల్సరీ తాంబూలంలో నానబెట్టిన శనగలు పెడతాం కదా, సో శనగలు అలాగే పూర్ణాల కోసం అయితే పచ్చి శనగపప్పు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రెండు ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇవి చక్కగా గిన్నెలో వేసేసుకొని రెండు సార్లు నీట్గా కడిగేసుకొని తర్వాత నానబెట్టేసుకుంటే పూర్ణాల పప్పు పొద్దున్నే విజిల్ పెట్టగానే వెంటనే వచ్చేస్తుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే పని అయిపోతుంది. శనగల్లో ఒక్కొక్కసారి రాళ్ళు ఉంటాయి, అవి అయితే క్లీన్ చేసేసుకొని చక్కగా నీళ్లు పోసేసి అయితే పెట్టుకున్నానమాట. సో ఇదంతా అయ్యేసరికి నాకైతే నైట్ 10 అయిపోయిందనమాట. సో మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా అమ్మవారి కోసము చీర అయితే ఫోల్డింగ్ అయితే నైటే చేసేసానమాట. ఎందుకంటే పొద్దున్నే మడత వేసుకుంటా కూర్చున్నామంటే టైం అయితే అస్సలు సరిపోదు. సో ఇంకా పని అంతా అయిన తర్వాత పిల్లలు పడుకున్న తర్వాత స్నానం అయితే మళ్ళీ చేసేసి చక్కగా అమ్మవారి కోసం తీసుకున్న చీరను అయితే మడత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈ చీర వచ్చేసి నేను రాణి పింక్ కలరు గ్రీన్ బార్డర్ అనమాట. చీర చాలా బాగా నచ్చింది. ఇంకా దీన్ని మడత పెట్టేసుకొని డైరెక్ట్గా స్టాండ్ మీద పెట్టకుండా పక్కకైతే పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే పెడతానమాట. శారీ ఎలా చేశాను అనేది మళ్ళీ ఇంకో వీడియో అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ ఈ శారీ ఫోల్డింగ్ అంతా అయ్యేసరికి టైం వచ్చేసి 1:15 అయితే అయిందనమాట. ఇంకా ఆ కోన్ని ఎడం చేత్తో అలా అలా రుద్దేసుకున్నాను, ఫుల్గా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే పొద్దున్నే లెగాలి అమ్మవారి పూజ కోసం అనమాట. దీన్ని నెక్స్ట్ వీడియో ఐకాన్స్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.